Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని వల్లభనేని వంశీ మౌనం వెనుక. వైసీపీ నేతలు కొడాలి నాని వంశీ మౌనం పాటిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఈ ఇద్దరు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. విజయవాడలో వరదలు ప్రభుత్వ సాయం పైన స్పందించలేదు. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తవుతున్నా పాలన పైన ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఇద్దరు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో రాజకీయాలు ప్రారంభించిన కొడాలి నాని వంశీ వైసీపీలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీని టార్గెట్ చేసి ఆ ఇద్దరు నేతల తీరు వివాదాస్పదమైంది. ప్రధానంగా చంద్రబాబు లోకేష్ టార్గెట్గా తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో విమర్శలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అసెంబ్లీలో బయట చంద్రబాబును లక్ష్యంగా చేశారు. వ్యక్తిగతంగా సీరియస్ కామెంట్స్తో విరుచుకుపడేవారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. తాజా ఎన్నికలలో ఇద్దరిని ఓడించాలనే లక్ష్యంగా టీడీపీ జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేశాయి. ఇద్దరు భారీ మెజారిటీతో ఓడిపోయారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే నాని వంశీ ఇద్దరు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వంశీ విదేశాలకు వెళ్ళిపోయారు. నాని పార్టీ అధినేత జగన్తో పలు సందర్భాలలో వరుసగా సమావేశమయ్యారు. ఇద్దరిపైన వేరువేరు కేసులు నమోదయ్యాయి. కోర్టును ఆశ్రయించడంతో ఇద్దరు అరెస్టు కాలేదు. ఆ తర్వాత ఇద్దరు మౌనం వీడలేదు. ఇక విజయవాడలో వరదలు వచ్చి భారీ నష్టం జరిగింది. జగన్ 2 సార్లు పర్యటించారు. కానీ ఈ ఇద్దరు ఎక్కడా కనిపించలేదు. సహాయక చర్యల్లోనూ భాగస్వామ్యం లేదు. ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు. అయితే ఇద్దరి మౌనం వెనుక వైసీపీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతకాలం వివాదాలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ వేడతారనే ప్రచారము జరుగుతోంది. కానీ ఈ ఇద్దరు పార్టీ మారే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం జిల్లా రాజకీయాలలో కీలకంగా మారుతోంది.